కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో జిల్లా ఎస్ఎస్ఐ అధికారులు, ఎంఐఎస్ ప్లానింగ్ కోఆర్డినేటర్, ఉర్దూ స్కూల్స్ అసిస్టెంట్ కోఆర్డినేటర్ వీనస్ భాష, ఇన్ఛార్జి అసిస్టెంట్ కోఆర్డినేటర్ శ్రీనివాసులు జిల్లాలోని పలు పాఠశాలలను తనిఖీ చేశారు. భవిత కేంద్రంలో రికార్డులను పరిశీలించారు. అసిస్టెంట్ ఇన్క్లూసివ్ ఎడ్యుకేషన్ స్టూడెంట్ కోఆర్డినేటర్ సమాజ శిక్ష కర్నూలు కార్యాలయంలో పనిచేస్తూ ప్రతి మండలంలో ఒక బయటా సెంటర్ని ఈ విభిన్న ప్రతిభావంతుల పిల్లల కోసము ప్రత్యేకంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కేంద్రంలో పిల్లల్ని సమీకరించి వాళ్ళకి విద్యాబుద్ధులతో పాటుగా జీవన నైపుణ్యాలను కూడా మా ఉపాధ్యాయులు వాళ్ళకి అందిస్తూ వాళ్ళు జీవన స్రవంతిలో మామూలు పిల్లలతో పాటుగా మామూలుగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో 2 సంవత్సరాల ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని స్కూల్లో చేర్పించడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి ప్రతి నెల అలవెంట్స్ కింద 300 రూపాయలు, వివిధ రకాలైనటువంటి అలవెంట్స్లు 6 రకాలైనటువంటి అలవెంట్స్లు ఇస్తూ ఉన్నాం. తర్వాత పిల్లలు ఎవరైనా మొబిలిటీ లేని పిల్లలకు మేము ఉపకరణాలు కూడా ఇస్తున్నాం. వెనుకడి లోపం ఉన్న పిల్లలకి బ్యాటరీతో కూడినటువంటి వెనుకడి లోపం ఉన్న పిల్లలందరికీ కూడా మేము హీరింగ్ ఎయిడ్స్ ఇస్తున్నాం. తర్వాత సిపి పిల్లలకు చీపీ చైర్స్ వాళ్ళు కూర్చుండేదానికి అవి ఈ సంవత్సరం అక్టోబర్లో పంపిణీ చేశాం. తర్వాత ట్రైసైకిల్ కూడా పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి ట్రైసైకిల్ ఇస్తున్నాం. టోలేటర్స్ ఇలాంటివి కూడా ఇస్తున్నాం. అది పిల్లలకు అంజనాయ లేదనేది ఈరోజు నేను మా ఎంఐఎస్ అండ్ ప్లానింగ్ కోఆర్డినేటర్ యూనుస్ భాష గారు, ఆ విధంగా ఆయన అసిస్టెంట్ ఏఎంఓ ఉర్దూ కూడా ఈరోజు ఈ కేంద్రాన్ని సందర్శించి అవన్నీ పిల్లలకు అంజనాయ లేదా అని టీచర్లను కనుక్కొని వాటిని ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా రికార్డులన్నీ కూడా అప్డేట్గా అవి రాస్తున్నారా అవి ఉన్నాయా లేదా అని చూసాం. పిల్లలతో కూడా కలిసి వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడి ఈ బయట కేంద్రం వల్ల పిల్లలకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, పిల్లలు బయట కేంద్రానికి రాకముందు ఏ విధంగా ఉన్నారు, ఇప్పుడు వచ్చిన తర్వాత పిల్లలు ఏమైనా మార్పులు ఉన్నాయా, వాళ్ళు ఏమైనా మామూలుగా అందరి పిల్లలతో కలిసిపోయేటువంటి వాతావరణాన్ని ఏమన్నా వాళ్ళు పెంపొందించుకోగలిగారా లేదా ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్తో పిల్లలతో ఉపాధ్యాయులతో కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి ఈ కేంద్రాల నుండి కూడా ఇంకా మంచి మార్పులతో మెరుగుపడేటట్టుగా ప్రభుత్వము